పెద్దపల్లి జిల్లాలో సోమవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో గంటా రాములు మాట్లాడుతూ ఆదివారం జరిగినటువంటి సభకు వచ్చినటువంటి ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగరాజు, అనిల్, ఐలయ్య, రవి యాదవ్, శ్రీనివాస్, ఆయి, మహేష్, రవి తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ పైన, అదేవిధంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన స్థాయికి తగదు అనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ జిల్లాకు నేను ఏదో చేసినా, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏం చేసింది? మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఇక్కడ అభివృద్ధి చేసినాం అనే ఒక మాట అబద్ధం మాటను ఏదో ఆయన పనిచేసినట్టు చెప్పిండు. ఈరోజు ఈ పెద్ద కొనసాగించుకోవడానికి వాళ్ళ బతుకుదెరువు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవాళ్లకు అసైన్మెంట్ పథకం కింద ఒక్కొక్క కుటుంబానికి 20 గుంటలు ఎకరము ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కానీ అలా మీరేంది, అసైన్మెంట్ ఇచ్చిన భూములను కూడా పట్టాలు ఇవ్వకుండా దాన్ని కూడా గుంజుకునే ప్రయత్నం చేసేది మీరు. కానీ మళ్ళీ ఎవరైతే తిరిగి మీతోటి తిరిగే కుల సంఘాలకు సంబంధించిన ఎవరన్నా మీ పార్టీలో మీతోటి తిరిగే వాళ్ళను మళ్ళీ ప్రజల్ని మోసం చేయడానికి ఇవాళ 30-30 గుంటలు మేము సంఘాలకు ఇస్తానమని చెప్తా ఉన్నారు. ఎన్నికలు వస్తేనే